హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఎన్నికల వేళ చిక్కుల్లో పవన్ కళ్యాణ్. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారు. న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోర్టు నుంచి నోటీసులను అందుకున్నారు. విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయనకు. గ్రామ వార్డు వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు పెట్టింది. కోర్టు మార్చి 25వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ పవన్ కు నోటీసులు కూడా జారీ చేసింది. గత ఏడాది 9 జూలై ఏలూరులో వారాహయాత్ర నిర్వహించిన పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కుటుంబంలో అందరి వివరాలు సేకరించి ఒంటరి మహిళలపై ఒలపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 30,000 మంది మహిళలు అదృశ్యమైనట్లు కేంద్ర నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం ఉందని అన్నారు. ఇందులో వైసీపీ నేతల హస్తం అన్నట్లు తనకు సమాచారం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై అప్పుడే తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. నిజంగా మహిళలు అదృశ్యమైతే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతాయి, కానీ ఏ అధికారం వెలగబెడుతున్నారని పవన్ కు చెబుతాయి అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవడానికి 20వ తేదీన ఆమోదం తెలిపింది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చేలా మాట్లాడారంటూ పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు పెట్టింది. గుంటూరు జిల్లా కోర్టు దాని విచారణకు స్వీకరించింది. IPC 499-500 సెక్షన్ల కింద పవన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. విచారణ కోసం ఈ కేసును 4 అదనపు జిల్లా కోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది. అక్కడ జడ్జి పవన్ కళ్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు గుంటూరు 4th అడిషనల్ జిల్లా న్యాయమూర్తి జస్టిస్ శరత్ బాబు ఈ నోటీసులను జారీ చేశారు.